తెలివార్తలకు స్వాగతం. ప్రజా ప్రతినిధులకు రోడ్ల దుస్థితి కనిపించకపోవడం సిగ్గుచేటని కేవీపీఎస్ డివైఎఫ్ఐ మండల కార్యదర్శులు బత్తుల విజయ్ కుమార్ చింతపల్లి బావు ఆరోపించారు. ఆదివారం కేవీపీఎస్ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో బ్రాహ్మణ్ చెరువు పొలమూరు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. పొలమూరు సెంటర్లో యువకులు పాదయాత్ర చేశారు, రోడ్ల నిర్మాణం చేయాలని నినదించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ డివైఎఫ్ఐ మండల కార్యదర్శులు బత్తుల విజయ్ కుమార్ చింతపల్లి మావో మాట్లాడుతూ, బ్రాహ్మణ్ చెరువు నుండి పొలమూరు వరకు రోడ్డు పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని అన్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులకు రోడ్ల పరిస్థితి కనిపించకపోవడం శోచనీయమని అన్నారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల అభివృద్ధిగా నిధులు మంజూరు చేస్తున్నామని ఆర్భాట ప్రచారాలు చేయడం కాదని, వాటిని తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ మండల అధ్యక్షులు కండెల్లి కృష్ణ, నాయకులు రామకృష్ణ, డివైఎఫ్ఐ నాయకులు కేతా ప్రమోద్, ఎస్ఎఫ్ఐ నాయకులు కేతా ప్రమోద్, దుర్గా ప్రసాద్, కేతా అశోక్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో ఇటీవల మూసివేసిన వెంకట్రామ థియేటర్లో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ చేశారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు వెంకట్రామ థియేటర్లో బిల్లా స్పెషల్ షో వేయించారు. సినిమా చూస్తూ థియేటర్లో బాణ సంచా పేల్చారు, సీట్లకు మంటలు అంటుకున్నాయి. దీంతో అభిమానులు బయటకు పరుగులు తీశారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా 2024లో దేశాభివృద్ధి సాధ్యపడుతుందని యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంకెం సీతారాం తెలిపారు. కాలంలోని తన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన జూడో యాత్ర రాష్ట్రంలో విజయవంతమైందని అన్నారు. ఉండినజర్గం నుంచి కర్నూలు జిల్లాకు తరలివచ్చిన పార్టీ శ్రేణులు కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించేందుకు తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చర్యలు తీసుకుంటానని రాహుల్ గాంధీ హామీ ఇవ్వడం శుభ పరిణామమని అన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి దాహోసం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు దారుణంగా పెరిగిపోయాయని వాపోయారు. ప్రజలు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బొర్రా పార్దు, ఉపాధ్యక్షుడు సోము, నాగకేశోబాబు, పార్టీ జిల్లా కార్యదర్శి గంజాల సుబ్రహ్మణ్యం, సొడదాసి గంగయ్య తదితరులు మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మన మల్లికార్జున ఖార్గే గారి కోసం, ప్లస్ భారత్ జోడో యాత్ర, లేదా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సందేశం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి. ముందుగా మన భారతదేశ చరిత్రలోనే ఏ పార్టీలో ఉండదు, ఓన్లీ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఒక జాతీయ అధ్యక్షుని ఎన్నుకోవడం కూడా ఒక చరిత్ర. అలాంటిది మన కొత్తగా ఎన్నికైన మల్లికార్జున ఖార్గే గారికి మా పశ్చిమ గోదావరి జిల్లా యువజన కాంగ్రెస్ తరఫున, మరియు మా ప్రజలందరి తరఫున ఆయనకి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాం. ఆయన 26వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆయనకి ముందుగా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ మళ్ళీ ఆయన కూడా పశ్చిమ గోదావరి జిల్లా రావాలని చెప్పి ఆయన్ని మేము కోరడం జరిగింది, చూస్తామన్నారు. అలాగే మన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఎంతోమంది మన కార్యకర్తలు స్వతంత్రంగా భారత్ జోడో యాత్రలో మన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలో జరిగిన ఆలూరు, ఆదోని అన్ని జిల్లాలో ఆయనతో మన రాహుల్ గాంధీ గారితోటి భారత్ జోడో యాత్రలో 4 రోజులు పాల్గొన్న మన కార్యకర్తలు అందరికీ కూడా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ, రాహుల్ గాంధీ గారు మన ఆంధ్రప్రదేశ్కి మంచి సువర్ణ అవకాశం ఇచ్చారు. ఆయన ఏ పార్టీ కూడా ఇప్పుడు చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఆ రోజున ఏం చెప్పిందో అన్నీ కూడా మొట్టమొదటిగా రాహుల్ గాంధీ గారు ప్రధాని అయిన మొట్టమొదటి సంతకం, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తేనే మన ఆంధ్రప్రదేశ్ ఈరోజు చూస్తున్నాం ఎన్నో కష్టాలు పడుతుంది. అలాంటిది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వస్తేనే మనం ఈ రోజున డెవలప్మెంట్ జరుగుద్ది, జాబుల విషయంలో ఏంటి, లేకపోతే రోడ్ల విషయంలో ఏంటి, లేకపోతే మన కార్మికుల విషయంలో ఏంటి, అన్ని విధాలు కూడా మనం డెవలప్మెంట్ జరుగుద్ది. అలాగే స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంటు, అలాగే మన వెనకబడిన కర్నూలు మన రాయలసీమ జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజు, అలాగే ఎన్నో ఆయన ఆంధ్రప్రదేశ్కి ఎంతో ఆయన చాలా ప్రేమ ఆప్యాయతలు చూపించి భారత జోడో యాత్రలో కూడా ఎంతోమంది అభిమానులు ఆయన్ని ఎన్నంటే ఉండి ఈ భారత జోడో యాత్రను ఎంతో విజయవంతం చేశారు. లయన్స్ జిల్లా గవర్నర్ డాక్టర్ వికే పంచాక్షన్ అధ్యక్షత ఆకివీడిలోని శాంతి ఫంక్షన్ హాల్లో జిల్లా కేబినెట్ రెండో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పంకజాక్షన్ మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ సేవలు విస్తృతపరచడానికి, క్లబ్బుల్లో సభ్యుల సంఖ్య పెంచడానికి కృషి చేసిన క్లబ్బులన్నీ ఆరోగ్యంగా ఉండేలాగా నాయకులు కృషి చేయాలని అన్నారు. డాక్టర్ ఎంవీఎస్ రాజు, రీజన్ చైర్పర్సన్ ఆర్వీఎస్ సునారాయణరాజు, పివి మురళీకృష్ణంరాజు రాజ్య సహకారంతో పాలకోడేరు మండలం ఆక్వీడ్ గోల్డెన్ ఆక్వా క్లబ్లను స్థాపించడం గర్వించదగ్గ విషయమని,
మిగతా క్లబ్బులు కూడా ప్రేరణ పొంది మరిన్ని క్లబ్బులను ఏర్పాటు చేసి తద్వారా సమాజానికి లైన్స్ క్లబ్బులను మరింత దగ్గరికి చేర్చి సమాజానికి అవసరమైన సేవలు అందించే దిశగా కృషి చేయాలని అన్నారు. హానరీ కమిటీ చైర్పర్సన్ దామిర రంగారావు మాట్లాడుతూ డాక్టర్ పంచదక్ష నేతృత్వంలో విభిన్న సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ లైన్ నిజాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నందుకు శుభాభినందనలు తెలిపారు. జిల్లా ప్రథమ వైస్ గవర్నర్ గట్టి మాణిక్కలరావు మాట్లాడుతూ మనందరం లైన్స్ క్లబ్ సభ్యులమైనందుకు గర్వించదగ్గ విషయమని అన్నారు. లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ డి సుబ్బారావు గోల్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కి విరివిగా విరాళాలు ఇచ్చి ప్రపంచంలో సంభవించే ప్రకృతి వైపరీత్యాల్లో సమాజాన్ని ఆదుకోవడానికి అందరూ ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కేబినెట్ కార్యదర్శి వల్లపు వెంకటస్వామి, ముద్దుకూరి శ్రీహరి, కోశాధికారి చిట్టూరు శ్రీనివాసరావు, గ్లోబల్ యాక్షన్ టీమ్ కోఆర్డినేటర్ పాపారావు నాయుడు, ఎల్ వెంకటేశ్వరరావు, సీతారామారావు, విభిన్న క్లబ్ల అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. దీపావళి పర్వదినాన్ని జిల్లా ప్రజలందరూ కుటుంబ సభ్యులతో ఆనందంగా పండుగ జరుపుకోవాలని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ అన్నారు. ఏలూరు పట్టణంలో ఇండోర్ స్టేడియం బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేసిన బాణసంచ విక్రయశాలను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాణసంచ విక్రయదారుల వద్ద అగ్ని ప్రమాద నివారణ కోసం ఏర్పాటు చేసిన ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. బాణసంచ దుకాణాల చుట్టుపక్కల ఎవరూ సిగరెట్లు గానీ బీడీలు గానీ చుట్టలు గానీ వెలిగించకుండా చూడాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఏలూరు, బుట్టాగూడెం ప్రాంతాల్లో అక్రమ బాణసంచ నిర్వహిస్తున్న వారిపై కేసు నమోదు చేసినట్లు, ఎవరైనా బాణసంచ టపాసు లైసెన్స్ లేకుండా విక్రమించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. దీపావళి పర్వదినాన్ని జిల్లా ప్రజలందరూ ఆనందంగా జరుపుకోవాలని, సాధ్యమైనంత వరకు కాలుష్యరహిత టపాసునే కాల్చాలని, టపాసులు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పిల్లలు టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలని ఎస్పీ సూచించారు. నూజివిడి మండలం అన్నవరంలో బాణసంచ దుకాణాన్ని ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేశం పరిశీలించారు. షాప్ లైసెన్స్ ను పరిశీలించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. అత్యవసర అగ్నిమాపక నిరోధాలను పరిశీలించారు. నూజివీడు డిఎస్పీ బి శ్రీనివాసులు, సిఐఎస్ఐలు, పోలీసులు జిల్లా ఎస్పీ వెంట ఉన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రజలందరికీ దీపావళి పండుగ సందర్భంగా ఆదివారం ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలతో శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి నాందిగా దీపావళి పండుగకు చీకట్లను పాలద్రోలి దీపాలు వెలిగించి చక్కని వేడిగా హిందువులు ఇంటింట ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటారని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ ఏడాది దీపావళిని అత్యంత జాగ్రత్తగా జరుపుకోవాలని, తల్లిదండ్రులు సంరక్షకులు ఎక్కువ శబ్దం వచ్చే వాతావరణం కాలుష్యం చేసే టపాసులు కాల్చవద్దని విజ్ఞప్తి చేశారు. తగిన జాగ్రత్తలు పాటిస్తూ దీపావళి పండుగ జరుపుకోవాలని, ఎటువంటి ఘటన లేకుండా ప్రతి ఇంట ఏడాది దీపావళి పండుగ ఆనందంగా జరుపుకోవాలని మాధవిలత ఆకాంక్ష వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు దుష్ట చతుష్టయ దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా సోషల్ మీడియాలో తిప్పికొట్టాలని ఎమ్మెల్యే జి శ్రీనివాస నాయుడు సూచించారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నిర్దవర్నించవర్గ కన్వీనర్ గా దల్లి కనకేష్ రెడ్డి, కోఆర్డినేటర్ గా చిట్టూరు జగదీష్ చౌదరి, తోట సురేష్, ఆబి కిషోర్, ఎండి ఇమానులు ఎమ్మెల్యే జి శ్రీనివాస నాయుడిని ఆదివారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నిడదవోలు సోషల్ మీడియా సమర్థవంతంగా పనిచేసేందుకు అవకాశం కల్పించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే జి శ్రీనివాస నాయుడు 2024 ఎన్నికల్లో మళ్లీ అధికారంలో తీసుకొచ్చేలాగా బాధ్యతగా పనిచేస్తామని అన్నారు. ఉండాజవరం మండలం పసరపూడి గ్రామంలో గడప గడపకు మన ప్రవర్త కార్యక్రమంలో నిడదవోలు శాసనసభ్యులు జి శ్రీనివాస నాయుడు పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు తెలిపారు. నవరత్నాల ద్వారా లబ్ధి పొందుతున్నట్లు లబ్ధిదారులు ఎమ్మెల్యేకు తెలిపారు. పార్టీలకు అతీతంగా పథకాలు అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీనివాస నాయుడు చెప్పారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, వాలంటీర్లు, పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే వెంట పాల్గొన్నారు. పెరవల్లి మండలం కండవల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రవర్త కార్యక్రమంలో నిడదవోలు శాసనసభ్యులు జి శ్రీనివాస నాయుడు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందుతున్నది లేనిది ఆరా తీశారు. నవరత్నాల ద్వారా లబ్ధి పొందిన వివరాలను ఆయా లబ్ధిదారుల చేత చెప్పిస్తున్నారు. పెరవలి ఎంపీపీ, ఎంపీటీసీ, మండల పార్టీ అధ్యక్షులు, వాలంటీర్లు, కార్యకర్తలు ఎమ్మెల్యే వెంట పాల్గొన్నారు. నిడదవోలు కోట సత్యం అమ్మవారిని నిడదవోలు శాసనసభ్యులు జి శ్రీనివాస నాయుడు దర్శించుకున్నారు. సుమారు 2 కోట్లతో నిర్మిస్తున్న కోటల సత్యమ్మ సదన్, షాపింగ్ కాంప్లెక్స్, టాయిలెట్ బ్లాక్ల పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఆలయ కమిటీ సభ్యులు, తిమ్మరాజపాలెం గ్రామ సర్పంచ్, వైసీపీ నాయకులు ఎమ్మెల్యే వెంట పాల్గొన్నారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. కొత్తపేట మండలం మూడేకుర్లు గ్రామంలో గడప గడపకు ఉన్న ప్రవర్త కార్యక్రమంలో భాగంగా ఆదివారం కొత్తపేట శాసనసభ్యులు ప్రవర్త చిల్ల జగ్గిరెడ్డి గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రవర్తం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి గ్రామంలో ఉన్న సమస్యను అడిగి తెలుసుకున్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని 22 మండలాల మండల విద్యాశాఖ అధికారులకు, మండల ఇంజనీరింగ్ అధికారులకు, డిఆర్డీఏ ఏపీఎం పీడీలకు స్థానిక మండల విద్యాశాఖ కార్యాలయం ముమ్మిడివరంలో జిల్లా విద్యాశాఖ అధికారి రవిసాగర్ అధ్యక్షన సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా డిఆర్డీఏ శివశంకర్ ప్రసాద్ హాజరయ్యారు. ఈ సమావేశంలో నాడు నేడు ఫిజికల్ ప్రోగ్రామ్స్, మామ్ జంక్ డ్రెస్ చిల్డ్రన్ చైల్డ్ నూరిస్ పాఠశాలలో అనేక విషయాలపై సమీక్షలు నిర్వహించారు. ఈ సమావేశంలో డివైఓ అమలాపురం సామ్యుల్ రాజ్, 22 మండల విద్యాశాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, డిఆర్డీఏ పిఈలు, ఏఈలు పాల్గొన్నారు. అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలు అమలు చేస్తూ సామాన్య నుండి అత్యున్నత వర్గాల వరకు అందరి అభిమానాన్ని పొందుతున్న తాపేశ్వరం కాజా మాతృ సంస్థ నుండి సురుచి ఫుడ్స్ మూడోసారి నాణ్యత అవార్డు సొంతం చేసుకుంది. సంస్థ అధినేత పులిశెట్టి మల్లిబాబు, అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాల ధృవీకరణ సంస్థ హెచ్వైఎం నుండి ప్రతిష్టాత్మక క్వాలిటీ అవార్డును అందుకున్నారు. అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాల సంస్థ హాయం తిరుపతిలో నిర్వహించిన క్వాలిటీ అవార్డుల ప్రధాన సభలో ఐఏఎస్ అధికారిని టీడీజేఈ సదా భార్గవి ఆయనకు అవార్డు అందజేసి అభినందించారు. అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటిస్తూ క్వాలిటీ మేనేజ్మెంట్ కు ఐఎస్ఓ 9001 ఆహార పదార్థాల తయారీలో ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ కు ఐఎస్ఓ 22000 పొందిన సురుచి క్వాలిటీ అవార్డును అందుకోవడం ఇది మూడోసారి కావడం విశేషం. సభలో హైమ్ మేనేజింగ్ డైరెక్టర్ శివయ్య మాట్లాడుతూ క్వాలిటీ అవార్డులను ప్రవేశపెట్టే ఆలోచన మల్లిబాబు సూచించారని చెప్పారు. క్వాలిటీ మేనేజ్మెంట్ లో సంస్థను అగ్రపదంలో నిలపడమే కాక ఇంకా ఎన్నో నిర్మాణాత్మకమైన వైవిధ్యమైన సూచనలు చేస్తూ హైమ్ సంస్థ అభివృద్ధికి కూడా ఆయన ఎంతో సహకరిస్తున్నారని శివయ్య అన్నారు. తెలియదని ఆయన పిలిచి అంటే మీరు ఏ నాకు సర్టిఫికెట్ వద్దు ఏముందు మాకు ఎలా స్టాండర్డైజేషన్ అనేది ఎలా చేయాలి చెప్పండి అంటే ఆయన చెప్పిన మాట ఈ రోజు వరకు నేను పాటించేది స్టాండర్డైజేషన్ నథింగ్ బట్ మన పర్సనల్ మూమెంట్. ఇక్కడ గుడికాయలు వేయాలంటే గుడికాయలు వేయాలి, అది స్టాండర్డైజేషన్ అంతే, దాన్ని చేంజ్ చేయకూడదు. అటువంటి రూల్స్ మీరు పాటిస్తే అంత సెట్ అయిపోతున్నారు. అలాగే ఈ రోజు వరకు కూడా ప్రతి దానికి కూడా మేము ఎస్ఓపీలు పెట్టాము, అన్ని ఒక పర్ఫెక్ట్గా ఒక పద్ధతిగా వెళ్తున్నాము. యాక్చువల్గా మీరు ఇందాక చూసిన ఏవీ ఏదైతే ఉందో అది 10 ఇయర్స్ బ్యాక్ నాకు సెకండ్ టైమ్ ఫస్ట్ టైం అవార్డు ఇచ్చినప్పుడు చేసిన అది ఏవి ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను. ఏపీలో 1 కిచెన్ ఏదైనా ఉందంటే అది సురుచిదే. సిస్టమ్ ఏదైతే స్వామివారి బోర్డులో ధర్మికులు వాడుతున్నారో అదే వాడుతున్నాం మేము. మా కిచెన్ లో ఎక్కడ కూడా పొగ మసి ఉండకుండా చాలా. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివారి నియోజకవర్గంలో ఏఈబి అధికారులు దాడులు నిర్వహించి 750 మిల్లీలీటర్ల పరిమాణం కలిగిన 99 యానా మద్యం సిస్టాను స్వాధీనం చేసుకున్నారు. యానాం నుండి ఒక కారులో 4 వ్యక్తులు అక్రమ యానాం మద్యం తరలిస్తుండగా ఐపోలవరం మండలం కొమరగిరి వద్ద ముమ్మిడివరం ఎస్ఈబి అధికారులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి అధికారులు 99 నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం సిస్టాను స్వాధీనం చేసుకుని మద్యం తరలిస్తున్న కారును సీజ్ చేశారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న 4 వ్యక్తులను అరెస్టు చేసి ఎస్సీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సిహెచ్ రాజు, ఎస్సీబీఎస్ఐ ముమ్మిడివరం. ఈరోజు సాయంత్రం 5 గంటలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారు మరియు ఎస్సీబీ ఏఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు మాకు వచ్చిన సమాచారం నిమిత్తం యానం నుంచి మద్యం తరలిస్తున్నారని మాకు వచ్చిన సమాచారం మేరకు మేము గస్తీకాయగా ఒక కారు మేము సోదా చేయగా ఆ కారులో మాకు 99 750 ml ఫుల్ బాటిళ్ళు మరియు 3 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిని విచారించగా ఈ యానం నుంచి మందు మద్యమును ఇచ్చిన వ్యక్తి వివరములు, అదేవిధంగా ఆ వ్యక్తిని కూడా ఈ కేసులో నమోదు చేయడం జరిగింది. మొత్తం 4 ముద్దాయిలను మేము నమోదు చేయడం జరిగింది. ఆ ముద్దాయి కోసం మేము సమాచారం గ్యాదర్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ కేసులో ఒక కారును కూడా మేము సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళని రేపు రిమాండ్ చేస్తాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసు ముందు జరగనుంది. ఈనాటి బంగారు మాట, ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తామో దాన్ని పొందే పద్ధతిలోనూ అంతే శ్రద్ధ పాటించాలి. స్వామి వివేకానంద. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజయనగరం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.